చింతమనేని ప్రభాకర్ గారి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, చింతమనేని గారిని చూసి మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫాలో అవ్వండి, అదే విధంగా ఉండి చెప్పి అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా జైలుకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాడు ఇవాళ. అలాగే చింతమనేని గారు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితులు వెళ్ళి వచ్చాడు కూడా, ఆల్రెడీ జైల్లో కూడా ఉన్నాడు ఆయన. ఇవాళ చింతమనేని గారు వాళ్ళ నియోజకవర్గంలో కొన్ని మంచి పనులు చేసినా కానీ ఇసుక కానీ మట్టి కానీ అనేక రకాల కుంభకోణంలో ఇరుక్కుపోయిన మనిషిని చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు ఆయన్ని కాపాడటం జరిగింది. ప్రభుత్వం వాళ్ళు కాబట్టి మరి అనేక మంది ఎమ్మెల్యేల మీద, పోలీసుల మీద, ఇతర కులాల వాళ్ళ మీద కాదు దౌర్జన్యాలు చేసిన సంఘటన చింతమనేని గారి చరిత్రలో ఉంది. అలాంటి చరిత్ర గల మనిషిని తీసుకుని మిగిలిన మంచి ఎమ్మెల్యేలను కూడా అతనితో ఫాలో అవ్వండి అంటున్నారు. జైలుకి వెళ్ళి రావడం వాళ్ళ సంస్కారమా సభ్యత? జైలుకి వెళ్ళి రాకోకుండా ఉండకుండా మంచి సమాజంలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎతబోత్ చేయాలి తప్ప, చింతమనేని గారిని ఆదర్శంగా తీసుకోమంటే అంటే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఒకసారి జైలుకి వెళ్ళి రండి మీరు అనే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. చింతమనేని గారి ఆగడాలన్నీ కూడా సమాప్తం అయిపోయినాయి. ఇవాళ ఒక్కొక్కటి ఒకటి బయటపడిపోయి ఇవాళ చింతమనేని గారు నెలకో రెండు నెలకో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జైలుకి వెళ్తున్నారని వీళ్ళందరూ కూడా ఆహ్వానం చేశారు. కానీ ఎవరైతే ఆహ్వానం చేశారో వాళ్ళందరూ ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు, నెలకోసారి రెండు నెలకోసారి ఇలా జైలుకి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఎమ్మెల్యేలను ముందు కాపాడుకోమనండి, ఎమ్మెల్యేలను కాపాడుకుని వాళ్ళ మంచి మార్గంలో రమ్మని వారు తోడుగా ఉండే విధంగా చూడుకో తప్ప, ఉన్న ఎమ్మెల్యేలు కూడా పోయే విధంగా మీరు కూడా జైలుకి వెళ్ళండి, మీరు కూడా చింతమనేని గారు ఫాలో అవ్వమంటాం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఉన్న ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఉండి మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు చేసి మన్నలు పొందాలి తప్ప, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధ్యక్షులుగా గౌరవించడం తప్ప ఆయన మాటలు పెడజేవుని పెట్టవలసిందిగా ఓ సాధికుడిగా నేను కోరుతున్నాను. ఇవాళ ఎమ్మెల్యేలు కొంత గోరెం డబ్బు చౌదరి గారు కానీ మరి కొంతమంది చాలామంది ఎమ్మెల్యేలు కొంతమంది శరణం అవడం జరిగింది. అలాంటి ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకోండి. ఇవాళ ఆదర్శ అన్నబాబు గారు ఉన్నారు, ఉయ్యూరులో చేశారు. వారు ఎంతో విధంగా ఉయ్యూరుని డెవలప్ చేయడం కానీ మరి అలాగే పాటూరు రామయ్య గారు అని చెప్పి వేరే పార్టీలు అయినా సరే అలాంటి వాళ్ళు నియోజకవర్గానికి అభివృద్ధి చేశారు. ఇవాళ చింతమనేని గారు అభివృద్ధి చేసింది ఏంటంటే ఇవాళ గొడవల విషయంలో కానీ మట్టి విషయంలో కానీ అలాంటి విషయాల్లో వారు అభివృద్ధి చేసింది ఏం లేదు. ఇవాళ వారి నియోజకవర్గంలో దెందునూరులో చూస్తే ఎక్కడే ఉన్నాయి. ప్రతిరోజు నిత్యం గొడవల్లో ఉండే మనిషి చింతమనేని. ఇవాళ నేనేం చేయలేనంటాడు. ఎన్నికలకు ముందు వెళ్ళే ముందు కూడా నేను క్లీన్ చిట్గా బయటకు వస్తానని చెప్పి విజయవాడలో ప్రెస్ మీట్లో చెప్పి వెళ్తాను. క్లీన్ చిట్గా కాకుండా జైలు చిట్గా వెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చిన పరిస్థితులు ఇవాళ దాఖలా ఉంది. ఇవాళ చింతమనేని గారు ఎంత తగ్గుంటే అంత మంచిది, ప్రజల్లో కూడా మంచి పేరు వస్తుంది. చింతమనేని గారు వేరే విధంగా గొడవలకు వెళ్తే నెలకోసారి జైలుకి వెళ్ళే పరిస్థితి ఇవాళ చింతమనేని గారు. చింతమనేని చేసిన అరాచకం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ప్రజాప్రతినిధి జైలా? విపరీతమైన అరాచకం చేశాడు. గవర్నమెంట్ సబార్డినేట్స్ని వాళ్ళని అరెస్ట్ చేశాడు. ఎవరినైనా వల్గర్గా మాట్లాడటమే, అఫీషియల్స్ని, గ్రూప్ వన్ ఆఫీసర్స్ని కూడా అరే ఒరే అని సంబోధించిన రోజులు ఉన్నాయి. చంద్రబాబు గారు చెప్పే మాటలు ఈ రోజున ఇనే పరిస్థితుల్లో ప్రజలు లేరు, ఎవరు నమ్మరు. మీరు కూడా క్రైమ్ చేయండి, గవర్నమెంట్ ఆఫీసర్స్ని అరే ఒరే అని చెప్పి వల్గర్గా ఇది చేయండి అని చెప్పి ఇసుక దోశ వేసుకోండి అని చెప్పేగా అది ప్రోత్సహిస్తామని చంద్రబాబు గారు చెబుతున్నారు. చంద్రబాబు గారు చెప్పే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీకి దిక్కు లేదు కాబట్టి, ఇతను రౌడీ కాబట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పార్టీ జెండాలు మోసే వలన డిగ్రీ తీసుకొస్తాడన్నది చంద్రబాబు అభిప్రాయం. దానివల్ల మంచి జరగదు, చెడే జరిగింది సమాజానికి. చెప్పాలిగా యనమల రామకృష్ణుడో లేకపోతే చినరాజప్పనో అటువంటి వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పి చెప్పొచ్చుగా. చింతమనేని ఎందుకు? అతను ఒక రకంగా ఉగ్రవాది, అరాచకవాది, అతన్ని ఫాలో అవ్వమని చెప్పడం ఏంటి? చంద్రబాబు గారికి బుద్ధిమాంద్యం వచ్చింది, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లే. అన్ని రకాలు అన్ని వర్గాల ప్రజలకి మంచి మంచి స్కీమ్స్ పెట్టాడు. దానివల్ల చాలా రకమైన ఇది ఉంది, అధికంగా ఎదగడానికి ప్రతి కుటుంబానికి ఏదో ఒక బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు ఆటో మిత్ర కానీ, రైతుల రుణమాఫీ కానీ, డ్వాక్రా మహిళలది కానీ, రకరకాల స్కీమ్స్, గృహాలు మంజూరు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రజల దగ్గరికి పంపిస్తున్నాడు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిలో లేదు. ఇవాళ అడ్మినిస్ట్రేషన్ బాగుంది, బాగానే ఉంది. జగన్ పరిపాలన, తెలంగాణ పరిపాలన కానీ జగన్ది బాగుంది. ఉద్యోగులు తినేస్తారు కదా, బీద ప్రజలకు ఏమి ఇస్తారు? ఇప్పుడు ఏటీఎం పెట్టారు, ఏటీఎం గురించి ఏం లాభం ఉంది బీద ప్రజలకి? 10 రూపాయలు వస్తూ కొనుక్కొని తినాలంటే ఏటీఎం అంటే ఫోన్ ఉంటుంది, ఆడ దగ్గర ఏటీఎంలో పైసలు ఉంటాయి. ఆ బీదోడిది దాంట్లో 2 డబ్బులు లాస్ ఉంది, డబ్బులు పెట్టిన దానికి కూడా లాస్ ఉంది, తీసేదానికి కూడా లాస్ ఉంది. ఏటీఎం గురించి ఇది మటుకు తీపియాలి జనం.
జనం కాదు జగన్ ఈ పథకాన్ని తీసేయాలా ఏటీఎం మొత్తానికి తీయాలా అదే అదే బయట ప్రజలు అలా జైలుకి పోయి వస్తే వాళ్ళకి సీటు ఎందుకు ఇస్తున్నారని అడుగుతారు వాళ్ళు వాళ్ళకి అంతా నడుస్తుంది అవును ఒక మంచి వ్యక్తి ఉండాలా అందులో చదువుకున్న లాయర్ ఉండాలా లాయర్ లాంటి వాడు ఉంటే ప్రభుత్వం ఏదైనా బాగుపడుద్ది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ పాలన మంచిగానే ఉంటుంది జగన్కి తోడు ఇచ్చేవాళ్ళు కావాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి